ప్రశ్న ఏంటంటే అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలను ఎందుకు బ్లాక్ చేస్తారు అంటే వాళ్ళతో ఇంకా ఇంటరాక్ట్ అవ్వకుండా ఉండడానికి రిలేషన్షిప్లో అమ్మాయిలు ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోతారా లేదంటే అబ్బాయిలు మూవ్ ఆన్ అయిపోతారా ఎవరైతే ట్రూగా లవ్ చేస్తారో వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేరు ఇంకొకరు అయితే మూవ్ ఆన్ అయిపోగలరు అంటే ఇట్ ఈస్ నాట్ జెండర్ బేస్ అబ్బాయిలందరూ ఇంతేరా బాబు అంతే అంతే బామ్మో వాళ్ళకి ఎమోషన్స్ ఏమి ఉండవు అంటే అమ్మాయిలకి ఎమోషన్స్ ఉండవని బయట టాక్ కన్ఫర్మ్. యాక్చువల్ మీ పేరు? నా పేరు స్నేహ. స్నేహ? స్నేహ ఉల్లలా? కాదు, ఓన్లీ స్నేహ. మనీష. మనీష కొయిరాల. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కాదు, ఓన్లీ మనీష. మీరు ఏ కాలేజ్? రఘు ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు మీకు రిలేషన్షిప్ గురించి ఐడియా ఉందా? ఓకే, సో రిలేషన్షిప్లో అమ్మాయిలు ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోతారా లేదంటే అబ్బాయిలు మూవ్ ఆన్ అయిపోతారా? ఎవరైతే ట్రూగా లవ్ చేస్తారో వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేరు ఇంకొకరు అయితే మూవ్ ఆన్ అయిపోగలరు అంటే ఇట్ ఈస్ నాట్ జెండర్ బేస్ అలాగా నేను అనుకుంటున్నాను. మీరు మేడం తొందరగా మూవ్ ఆన్ అయిపోతారు ఎక్స్పెరిమెంట్ చేశారు? చేయలేదు కానీ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ వాటో వాట్ చూసాను ఫ్రెండ్. అలా ఫ్రెండ్ చూసారా? కవరింగ్ అప్పుడు మీకు అప్పుడు మీకు ఏమనిపించింది? పాపం ఫీల్ అయినట్టున్నారు. అబ్బాయిలు అందరు ఇంతేరా బాబు? అంతే అంతే బామ్మో. వాళ్ళకి ఎమోషన్స్ ఏమి ఉండవు. ఎమోషన్స్ ఉండకపోవడానికి మిమ్మల్ని మొక్కలమండి. ఏమో ఉండొచ్చు కానీ బయట చెప్పరండి. అంటే అమ్మాయిలకి ఎమోషన్స్ ఉండవని బయట టాక్. కన్ఫర్మ్ ప్రూవ్ కూడా అయ్యింది. అవునా? మీరు ఎప్పుడు వినలేదండి? వినలేదు. చెప్పుకోవట్లేదు. క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలను ఎందుకు బ్లాక్ చేస్తారు? అంటే వాళ్ళతో ఇంకా ఇంటరాక్ట్ అవ్వకుండా ఉండడానికి. ఒకవేళ అబ్బాయి ట్రూ అలాగా డిస్టర్బ్ చేస్తే బ్లాక్ చేస్తారు. అంటే వాళ్ళకి ఎందుకు ఇంకా మాట్లాడాలనిపించదు అందుకే బ్లాక్ చేస్తారు. మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ఎక్కడ హోప్స్ పెంచేసుకుంటారా? ఇది ఏం పంచాయతీ? అవును, ఇది తెలియక గిలగిలగిలి కొట్టేసుకుంటారు పాప మా అబ్బాయిలు. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారా? నన్న లేదు. బ్లాక్ చేస్తే బాధ ఎలా ఉంటుంది మీకు తెలియదు, అందుకే ఇలా చెప్తున్నారు. సరే సర్లే అంతే. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారండి? లేదు. మిమ్మల్ని ఎవరు చేస్తారండి ఇంత అందంగా ఉంటే? అమ్మాయిలు ఎప్పుడు కూడా ఓకే బాయ్ ఇలా షార్ట్ షార్ట్గా ఎందుకు రిప్లేస్ చేస్తారు? ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. నువ్వు అంత హార్ష్గా మాట్లాడుతుంది. అంతే అంతేనా? లేకపోతే న్యాచురల్గా మీరు అలానే ఐ మీన్ చాట్ చేస్తారా? రక్తం దాకేస్తా. బయటకి ఎలా మాట్లాడతామో అని అంటాం కదా, సో అలాగే చాటింగ్లో కూడా పెడతాం. అంటే అంతే, ఇంకేమి టాపిక్ లేకపోతే హుమ్ అనే కదా పెడతారు. అబ్బాయిలు కూడా పెడతారు. మీరు ఎక్కువగా పెడతారు అమ్మాయిలే? ఓ, మీకెలా తెలుసు? మీరు అందరు చాటింగ్స్ చూస్తున్నారా? చాటింగ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చాలా చేసిన, పిహెచ్డి చేసిన నేను. అంటే సో మీరు పోగొట్టుకున్నదల్లా ఒక బాక్స్లో ఉంది, అది పర్సన్ అయినా కావని, థింగ్స్కి అయినా కావని, ఏవైనా కానీ ఒక బాక్స్లో ఉంది. అప్పుడు మీరు ఫస్ట్ ఏది తీసుకుంటారు? అంటే మేము పోగొట్టుకున్నది ఒక బాక్స్లో ఉంది. మీరు పోగొట్టుకున్నవన్నీ ఒక బాక్స్లో ఉన్నాయి, ఒక బాక్స్లో సీసేసి ఉన్నాయి, అది ఒక మ్యాజిక్ బాక్స్. అందులో తీగానే ఫస్ట్ మీరు ఏది ఆలోచించి తీసుకుంటారు? మేము పోగొట్టుకున్నది అందులో గోల్డ్ ఉన్నాయి. మీకు ఇష్టమైనది ఏంటి ఫస్ట్? ఏం తీసుకుంటారు ఫస్ట్ మీరు చెప్పండి.
నాకు ఇంట్రెస్ట్ పోయింది అంటే మీరు పాస్ట్ లో పోగొట్టుకున్నవన్నీ ఉంటాయి కదా, ఇష్టమైనవి కానీ ఐఫోన్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర ఉన్నాయి బాక్స్ లో ఉంటాయి, అప్పుడు మీరు ఫస్ట్ ఏం తీస్తారు? ఎగ్జాక్ట్లీ నా ఫోనే తీసుకుంటాను. ఏ ఫోన్ అండి? అంటే అది నా మెమొరబుల్ ఫోన్ సామ్సంగ్, ఫస్ట్ ఫోన్ నాది. సో మీకు ఫోన్ అంటే ఇష్టమా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్, అందులోనే కదా అన్ని ఉంటాయి. నాకు అర్థం కాలేదు సార్, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకి అయితే అర్థం కాదు. ఓకే, ఎప్పటి నుంచి వాడుతున్నారు మీకు ఫోన్? బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి. ఫస్ట్ టైం మీ చేతిలో ఫోన్ రాగానే ఏమనిపించింది? అబ్బా సాయిరామ్, చాలా క్రేజీగా అనిపించింది, చాలా క్రేజీగా అనిపించింది. మనకు కావాల్సింది కూడా తెలియమ్మా, స్వాతంత్రం వచ్చింది నాకు కూడా అనిపించిందా? సో ఓకే, అంటే మీరు సెల్ఫీలు ఎక్కువ దిగుతారా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? మస్త్ మస్త్ అనిపిస్తుంది సెల్ఫీ క్వీన్ అని. ఇప్పుడు ఈ వీడియో మేము పెట్టుకోవచ్చు కదా, మీకేం ప్రాబ్లం లేదు కదా? ఎవరు నువ్వు, ఎలా ఉన్నావు అంటే బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు.